Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. Today's our video, inter first year, second poem. And poetry series nadustundi dentlo second poem. This is my prayer to thee, my lord. Devuda, idi naa prarthana. Idi written by Rabindranath Tagore. రవీంద్రనాథ్ టాగూర్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడడం అవసరం పెద్దగా ఉండదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. ఇండియన్ రైటర్, బెంగాలీ రైటర్, మనందరికీ తెలిసిందే. ఈయన ఈ పోయంలో ఏం కోరుకుంటున్నాడు, నాకు శక్తినియ్యు. ఆ శక్తి ఎలాంటిది, నా శక్తి నా సమాజానికి ఉపయోగపడే శక్తి నాకు కావాలి. దట్ ఇస్ నాట్ ఫర్ మై పర్సనల్, నా పర్సనల్ శక్తి కాదు. నేను ఎవరి ముందు తలంచకూడదు, నేను పేదవాళ్ళని నా వాళ్ళుగా చూసుకోవాలి, సమాజాన్ని నా మనుషులుగా చూసుకోవాలి. నాకు అలాంటి శక్తినియ్యు, నన్ను కష్టాలు సుఖాలకు తేడా తెలియనట్టుగా శక్తి నాకియ్యు. నాకున్న శక్తి అంతను నీ ముందు నేను తలంచినట్టుగా నాకు ఆసక్తి కూడా నాకు ఇయ్యు. అంటే నా శక్తి ఏదైనప్పటికీ నీ ముందు నేను భక్తుడినే, నీ ముందు నేను తలంచుతాను. ఈ ప్రపంచంలో ఇంకెవరి ముందు తల దించకుండా తలెత్తుతూ 10 మందికి ఈ సమాజానికి నేను ఉపయోగపడే శక్తి నాకు ఇయ్యు అని హీఈస్ అర్జింగ్ ద గాడ్, దేవుడిని ప్రార్థిస్తున్నాడు. నాకు శక్తి కావాలి. ఎలాంటి శక్తి, సమాజానికి నేను ఏ రకాలుగా ఉపయోగపడగలను అనే శక్తి కావాలని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేయర్స్ హిమ్సెల్ఫ్ టు ద ఆల్మైటీ. ఆల్మైటీ మీన్స్ ద లార్డ్ మీన్స్ ద గాడ్, దేవుడిని కోరుతున్నాడు. చూద్దామా. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ. థీ అంటే యూ. థీ మీన్స్ యూ. మై లార్డ్, దేవుడా, ఇది నా ప్రేయర్. ఏంటి, స్ట్రైక్ స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పెన్యూరీ ఇన్ మై హార్ట్. పెన్యూరీ పేదరికం, అంటే ఇది స్పిరిచువల్ పేదరికం. అంటే నాకు శక్తి బలం, నేను బలహీనంగా ఉన్నాను, అంటే మానవుడిలా ఉన్నాను. నాకు మానవుడిలా కాదు, గొప్ప మానవుడిలాంటి శక్తి కావాలని అర్థం. అక్కడ పూర్ అండి, ఇక్కడ పెన్యూరి అంటే పూర్. ఏంటి పూరు, మానసిక శక్తి, మానసికంగా పేదరికం, డబ్బులు కాదు. ఇక్కడ స్ట్రైక్ స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ పెన్యూరి, నా పేదరికాన్ని పోంగొట్టు. పేదరిక మూలాలు, రూట్ ఆఫ్ పెన్యూరి. ఎటువంటి పేదరికం చెప్పుకున్నాం, స్పిరిచువల్, అంటే సమాజానికి నేను పనికి వచ్చినట్టుగా. నేను మనిషిలా ఉన్నాను, మనిషిలా కాదు, నేను గొప్ప మనిషిగా ఉండాలి. నా మనసులో శక్తి వాలి. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ మై లార్డ్, దేవుడా, నా పేదరికాన్ని పోగొట్టు. ఇది గివ్ మీ ద స్ట్రెంగ్త్ లైట్లీ టు బియర్ మై జాయ్స్ అండ్ సారోస్. నాకు శక్తిని కోరుకున్నాడు కదా పోయం మొత్తం. హీఈస్ అర్జింగ్ ఏం కావాలి, గివ్ మీ ద స్ట్రెంగ్త్, శక్తి టు బియర్. బియర్ అంటే భరించడం. మై జాయ్స్ అండ్ సారోస్ అంటే ఆనందం, దుఃఖం, కష్ట సుఖాలు, వీటన్నిటిని సమానంగా చూడగలిగే శక్తి అని అర్థం. వీటి భరించడం అంటే ఇవన్నీ నాకు ఒకటే. ఆనందం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, అన్నీ ఒకటే. అలా అన్నీ ఒకటే అనుకునే శక్తి నాకు కావాలి. ఫ్రమ్ యువర్ ఎండ్ నాకు ప్రసాదించు. ఈ యు గివ్ మీ ద స్ట్రెంగ్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. మనం మాట్లాడాం సర్వీస్, సేవ. ఎవరికి సేవ చేస్తాను అనుకున్నాడు, సొసైటీకి, సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నాను, సమాజాన్ని ప్రేమించాలి నేను. ఫలప్రదం, ఫ్రూట్ఫుల్ అంటే 10 మందికి పనికొచ్చే విధం. ఇక్కడ ఫ్రూట్ఫుల్ అంటే 10 మందికి నేను సమాజానికి పనికొచ్చే శక్తిని నాకు ఇయ్యు అంటున్నాడు ఈ పేరాలో. గివ్ మీ ద స్ట్రెంగ్త్ నెవర్ టు డిసోన్ ద పూర్ ఆర్ బెండ్ మై నీస్ బిఫోర్ ఇన్సోలెంట్ మైండ్. ఇక్కడ చూడండి, నాకు శక్తిని ఇయ్యు. ఏం శక్తి, నెవర్ టు డిసోన్ ద పూర్, పేదవారిని హక్కును చేర్చుకున్న శక్తి. ఇయ్యు డిసోన్ అంటే వదిలిపెట్టడం. ఇక్కడ నెవర్ వద్దు, డిజోన్ ఓన్, డిజోన్ పేదవాళ్ళు నా వాళ్ళు కాదు అని ఉంది ఇక్కడ అర్థం. దానికి ముందే ఉంది నెవర్ అంటే వద్దు, అంటే పేదవాళ్ళని నా వాళ్ళుగా నేను చూసుకునే శక్తి ఇయ్యు, పేదల్ని ఆదరించే శక్తి నాకు ఇయ్యు. ఆర్ ఇంకేంటే వద్దు, ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ నెవర్ అని అర్థం. నెవర్ బెండ్ మై నీస్, నెవర్ బెండ్ మై నీస్ బిఫోర్ ఇన్సోలెంట్ మైట్, పొగరబోతు శక్తివంతులు. పొగరగా ఉండే శక్తివంతులు ఉంటారు కదా, గొప్ప వాళ్ళు ఉంటారు కదా, డబ్బుతో ఉంటారు, మదంతో ఉంటారు. అలాంటి వాళ్ళ ముందు నన్ను తలదించే, నేను మోకాలు వేసే శక్తి నాకు, మోకాలు వేయకుండా వాళ్ళ ముందు నేను తలంచకుండా, వాళ్ళ ముందు నేను మోకరెళ్ళకుండా, అంటే బలవంతుల ముందు. ఎలాంటి బలవంతులు, డబ్బుతో మదంతో పొగరతో ఉన్నవాళ్ళు, ద మైటీ పీపుల్, గర్విష్ఠ వ్యక్తులు. అలాంటి వాళ్ళ ముందు నేను మోకరెళ్ళకుండా నాకు శక్తి కావాలి. పేదవాళ్ళని
పేదవాళ్ళని హక్కును చేర్చుకునే వాళ్ళకి నేను ఉపయోగపడే శక్తి నాకు కావాలి. హీఈస్ రిక్వెస్టింగ్ ద గాడ్ టు గెట్ ఎనర్జీ, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు రైజ్ మై మైండ్ హై అబౌ డైలీ ట్రిఫిల్స్. గివ్ మీ ద స్ట్రెంగ్త్, మీకు తెలిసిందే ఏం కావాలి ఇక్కడ, టు రైజ్ మై మైండ్, నా మైండ్ అండి ఇక్కడ బ్రెయిన్ కాదు, శక్తి, ఆలోచన శక్తి, ఆలోచన శక్తి ఎలాంటిది నాకు ఇస్తావు, హై అబౌ డైలీ ట్రిఫిల్స్. ట్రిఫిల్స్ అంటే యూజ్లెస్ మ్యాటర్స్, యూజ్లెస్ థింగ్స్, అన్ఇంపార్టెంట్ థింగ్స్, చిన్న 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 విషయాలు, పనికి మాలిన విషయాలు ఏంటి, ఇలా పెద్ద ఇంపార్టెంట్ కాని విషయాలు నన్ను నేను పట్టించుకోకుండా నాకు శక్తి, అవి నాకు ఆఫ్టర్ ఆల్గా చేసే శక్తి, వాటన్నిటిని ఇవి పెద్ద మ్యాటర్ కాదు, ఇది నాకు ఇది ఎందుకు ఇలాంటి విషయాలు నాకు పనికిరాని విషయాలు, వీటి నుంచి మీదుగా అంటే ఇంకొంచెం అంతకు మించి శక్తి నాకు ఈ ట్రిఫిల్స్ అంటే అన్ఇంపార్టెంట్ ఇష్యూస్, పనికిరాని విషయాల్లో తలదొచ్చకుండా అవన్నీ నేను పట్టించుకోకుండా ఉండగలిగే శక్తి నాకు ఇవ్వు. అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై స్ట్రెంగ్త్. చూడండి, అండ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్, ప్రతి పేరలో ఇదే ఉంది, స్ట్రెంగ్త్ ఇవ్వు, స్ట్రెంగ్త్ ఇవ్వు, బలం ఇవ్వు, ఏంటి, టు సరెండర్ మై స్ట్రెంగ్త్ టు యూ, థై అంటే ఇక్కడ యూ, నీ ముందు ఇంత శక్తి నాకు ఇవ్వు, సమాజానికి పనికొచ్చే శక్తి ఇవ్వు, నువ్వు ఇచ్చావనుకో ఈ శక్తి మొత్తం మాత్రం విల్ అంటే డిజైర్, ఖచ్చితంగా చేద్దాం, విల్ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో విల్ కాదు ఇది, ఇక్కడ శక్తి, విత్ లవ్ నీ ప్రేమ ముందు నేను దాసుని అయిపోతాను, నీ ప్రేమ ముందు నేను సరెండర్ అయిపోతాను, కానీ నాకు ఎంత శక్తి ఉన్నప్పటికీ నీ ముందు నేను సరెండర్ అయ్యే శక్తి నాకు ఇయ్యు. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రిక్వెస్టింగ్ ద ఆల్ మైటీ లార్డ్ అంటే ద గాడ్ శక్తి, సమాజానికి పనికొచ్చే ఏ ఏ రకాల శక్తి ఇవ్వగలవో నాకు ఇయ్యు, కానీ నేను ఎంత శక్తివంతం అయినప్పటికీ నీ ముందు లొంగిపోయే శక్తి కూడా నాకు ఇయ్యు, విత్ లవ్ విత్ యూ, నీతో ప్రేమించి, అక్కడ ప్రేమ అంటే దేవుడి యందు ప్రేమ, దేవుని యందు ప్రేమ, నీ ముందు నేను ఓడిపోయే శక్తి కూడా నాకు ఇయ్యు. ఎందుకంటే అన్ని రకాల శక్తులు ఉన్నప్పుడు దేవుడు ఎవడనే క్వశ్చన్ వచ్చేస్తుంది, బలవంతుడికి దేవుడిని మర్చిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకో నాకు తిరుగులేదు, ఇన్ని రకాల శక్తి నా దగ్గర ఉండేది, ఇంత బలమైన వాడిని, ఇంత డబ్బు గలడును, కానీ ఇక్కడ నాకు సమాజానికి పనికి వచ్చే శక్తి అని కోరుతూ 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 నీ ముందు నేను ఓడిపోయే శక్తి, అది కూడా ఒక రకమైన శక్తే, ఓడిపోగలగడం అంటే తన తన బ్రెయిన్, తన ఆలోచన విధానం తన అదుపులో ఉన్నట్టుగా అని అర్థం. అంటే ఈ ప్రపంచంలో ఒక దేవుడు తప్ప నేను ఎవరి ముందు నేను తలంచకూడదు, అంటే అక్కడ తలంచకూడదు అంటే పొగరు కాదు, గౌరవంగా తలెత్తుకొని బతకాలి, సొసైటీకి సమాజానికి పనికొచ్చినట్టుగా బతకాలి, అందరినీ నా వాళ్ళుగా చూసుకునే బతకాలి, ఇలాంటి శక్తులన్నీ నాకు ఇయ్యని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేయర్ టు ద ఆల్ మైటీ గాడ్. ఓకే, ఇక్కడ పెద్దగా కష్టమైన డిఫికల్టీస్ వర్డ్స్ ఏమి యూజ్ లేవు, ఇక్కడ అంతా సింపుల్ సింపుల్ వర్డ్స్లో ఉన్నాయి ఈ పోయి మొత్తం. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై.